मरदे कुछ मोर अच्छा चल रहा है मोरिया राता पूर्वादा दक्षना पुंडी ना जनोलावा सावाशे तुमने प्रजलारा परिशुद्धुलारा पाले जमो Shut up.
కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకున్న అందరం చదువుకున్నాం. మొదటి కొరింథీ రాసిన పత్రిక బైబిల్ అన్న ఉన్నవాళ్ళు చదువు వచ్చిన వారు తీయండి చదవండి. మొదటి కొరింథీ 11:22. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకున్నవాడు అలాగే చేసి ఆరోపించిన పాత్రలో ఉంది త్రాగడం. మరో మాట మనం చూస్తూ వచ్చాడు ఫిబ్రవరి రాసిన పత్రిక 13:13. ఫిబ్రవరికి రాసిన పత్రిక 13:7 మనం అందరూ కూడా కలిసి చదువుకుందాం. ఫిబ్రవరి 13:7 బైబిల్ వెనక నుంచి 209వ పేజీ ఫిబ్రవరి రాసిన పత్రిక 13:7. మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా కలుచుకుంటూ వారి విశ్వాసమును అనుసరించు. కాబట్టి మనం పరీక్షించుకుంటూ మన పితరులైన వారు ఆత్మీయతలో ఎదిగినటువంటి వారు వారి యొక్క జీవిత సాక్ష్యం జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకు కొనసాగాల అనేటువంటి మాట అపోస్తలుడైన పౌలు మనకు సెలవిస్తారు. మరి బైబిల్ గ్రంథంలో గత వారం నుంచి మొదటిగా ఆదాము నుంచి మనం చూస్తూ వచ్చాం. ఆదాము యొక్క జీవితాన్ని మనము గమనిస్తూనే ఉన్నాం. కొంచెం ఆదాము మనకు మొదటి పురుషుడు, మన యొక్క మూల పురుషుడు, మనకు తండ్రి, మొదటి తండ్రి. ఈ మానవ వంశానికి అంతటి కూడా మూల పితృడైనటువంటి తండ్రి. కాబట్టి ఆయనలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలను చూస్తూ వచ్చాం. కొన్ని మరి దారిదీపినటువంటి లక్షణాలు అవి కూడా మనం చూస్తూ వచ్చాం. అయితే ఇప్పుడు మనము ఆయనలో ఉన్నటువంటి కొన్ని విషయాలు మనం చూద్దాం. గత వారంలో కూడా చూస్తూ వచ్చాం ఆది కాండ 2:24.
ఆది కాండము 2:24 మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. 2:24 ఆది కాండము 2వ అధ్యాయము 24వ వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్య హత్తుకున్న వారు ఏక శరీరమై. గత వారంలో కూడా చూస్తూ వచ్చాం హత్తుకొనుట అనేటువంటి మాట. మనము మరి ఆదాము తన భార్య నుండి తనలో నుండి తీయబడినటువంటి మరి స్త్రీ ఎముకను దేవుడు స్త్రీగా చేసినప్పుడు ఆమె కూడా మట్టే, ఆదాములో నుండి వచ్చింది కాబట్టి మట్టి. అయితే హత్తుకున్నాడు తన తల్లిదండ్రులు విడిచి తన భార్యను హత్తుకున్నాడు. మట్టి మట్టి హత్తుకున్నట్లుగా మనం చూస్తూ వచ్చాం. అయితే ఆత్మీయులమైన మనం ఎవరిని హత్తుకోవాలా అనేది గత వారంలో చూస్తూ వచ్చాం. ఆత్మ సంబంధమైనటువంటి పరలోకమునున్న దేవుణ్ణి, దేవుని యొక్క మరి ఆ ఆత్మతను, ఆత్మీయుడైనటువంటి ఆత్మ అయినటువంటి దేవుని హత్తుకోవాలి మనం చూస్తూ వచ్చాం. ఇది నాకు కూడా మనము మరో మాట మనం చూద్దాం. హత్తుకొనుట అనే విషయాన్ని గుర్తుకొస్తే బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు ఉన్నాయి చూడండి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 4వ వచనం 4వ అధ్యాయం 4వ వచనం మీ దేవుడైన యెహోవా, మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై. దేవుని హత్తుకున్న వారందరూ కూడా ఏమన్నారనండి? సజీవు. మరో మాట చూస్తూ వచ్చాడు. యెహోషువ రాసిన గ్రంథంలో మనకు చెప్పబడిన మాట ఏంటంటే చూడండి, 23వ అధ్యాయం 28వ వచనం యెహోషువ 23:28 మనకు ఇంకో మాట కూడా కనబడతా ఉంది. 23:8 యెహోషువ 23వ అధ్యాయం 8వ వచనం మీరు నేటి వరకు చేసినట్లు హత్తుకొని ఉండవలెను. నేటి వరకు చేసినట్టు మీరు మీ దేవుడైన యెహోవాను ఏం చేయాలండి? హత్తుకొని. ఇప్పుడు మనకు దేవుడు సెలవిచ్చినటువంటి మాట ఏంటంటే ఆదాము తన భార్య నుండి హవ్వను హత్తుకున్నాడు శరీర సంబంధంగా. అయితే దైవిక సంబంధంగా ఒకవేళ మన శరీరానుసారంగా శరీరంలోగా జీవిస్తున్నా మనము దేవుని హత్తుకోవాలా అనే మాట. దేవుని హత్తుకోవడం, దేవుని హత్తుకోవడం అంటే అర్థం ఏంటంటే మనకు దేవుడు కనపడడం కదండి, మరి ఆయన అక్కడ హత్తుకునేది. బైబిల్ గ్రంథం ఒక మాట వాక్యం ఉంది, ఆయన తన ఆలయంలో నివసించేవాడు, తన సన్నిధిలో తన ఆలయంలో ఆయన నివసిస్తున్నవాడు. ఒక మాట మనం చెప్పుకోగలిగితే దేవుని సన్నిధిని, దేవుని మందిరాన్ని మనం ఎప్పుడైతే హత్తుకుంటామో అప్పుడే ఆయన హత్తుకున్నాడు దేవుని మందిరాన్ని, దేవుని సన్నిధి. దేవుని ప్రేమించే వ్యక్తి దేవుని సన్నిధిని హత్తుకున్నవాడు. ఒక మాట చూస్తే నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 39వ వచనం కాబట్టి నెహెమ్యా 9:39 ఉందా? మేము మా దేవుని మందిరమును పది ముప్పై తొమ్మిది మా దేవుని మందిరమును మేము విడిచి, చివరి వచనంలో మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టాం. దేవుని హత్తుకోవడం అంటే దేవుని మందిరాన్ని హత్తుకోవడమే, దేవుని మందిరాన్ని ప్రేమించడమే. మరో మాట ఉంది, కొలసి రాసిన పెద్ద 2వ అధ్యాయం 19వ వచనంలో ఆయన శిరస్సును హత్తుకొననివాడు. చూడండి కొలసి రాసిన పెద్ద 2వ అధ్యాయం 19వ వచనం చదవండి. కొలసీలకు రాసిన పత్రిక కొలసి 2:19 తాను చూచిన వాటిని గురించి ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడును,
సాల్ శిరస్సును హత్తుకొనని వాడు. శిరస్సు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. శరీరము ఆయన సంఘం. కాబట్టి ఆయన సంఘాన్ని, ఆయన మందిరాన్ని, ఆయన సన్నిధిని హత్తుకొనని వాడు. ఏమైన వారినారా, మన జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని ప్రేమించే ప్రతి వ్యక్తి కూడా దేవుని మందిరాన్ని హత్తుకొని జీవిస్తాడు. దేవుని మందిరాన్ని ఎందుకు హత్తుకోవాలంటే మనం చూస్తామంటే దేవుని ప్రేమించిన వాడే హత్తుకోగలడు. లేకపోతే దేవుని మందిరం అతనికి ఎట్టుంటుందంటే అసహ్యంగా ఉంటుంది. దేవుని మందిరం రావాలనుకున్నా, దేవుని మందిరం ఉండాలనుకున్నా, కనీసం ప్రార్థన కూర్చోవాలనుకున్నా కూడా ఆ వ్యక్తి కూర్చోలేడు. దేవుని ప్రేమించే వ్యక్తి. మరి ఒకడు ఒక వ్యక్తి కనబడుతున్నాడు లూకా సువార్త రెండో అధ్యాయము 37వ వచనం. రెండో అధ్యాయం 37 వచనం నేను చదువుతాను. లూకా 2:37. 84 సంవత్సరములు విధవరాలయుండి దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగొళ్ళు సేవ చేయు. దేవుని మందిరాన్ని, దేవుని సన్నిధిని హత్తుకున్నటువంటి స్త్రీ ఈ హన్న అనేటువంటి వ్యక్తి. ప్రియమైన వారందరూ, ఈ లోకంలో దేనిని హత్తుకున్నా కూడా మనకు ఏది కూడా మరి క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని ఇవ్వదు. కానీ దేవుని సన్నిధిని మనం ఎప్పుడైతే హత్తుకుంటామో, దేవుని మందిరాన్ని ఎప్పుడైతే మనం హత్తుకొని జీవిస్తామో, కలిసి ఉంటామో, అప్పుడే జీవితం అవుతాము. అప్పుడే మనము మన జీవితంలో దేవునికి దగ్గర అవుతాం. దేవుని హత్తుకొననేవాడు దేవునికి దూరంగా ఉన్నవాడే. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో, దేవుని మందిరాన్ని ప్రేమిస్తారో, ఆ వ్యక్తి తప్పసరి దేవుని మందిరమును హత్తుకొని తన జీవితాన్ని మరి ఆశీర్వాదానికి కారణంగా చేసుకుంటాడు. ఇప్పుడు మనం గుర్తించాల్సింది ఏంటంటే నీవు నేను దేవుని హత్తుకుంటున్నామా? దేవుని నా మందిరాన్ని హత్తుకుంటున్నామా? దేవుని సన్నిధిని హత్తుకుంటున్నామా? దేవుని సన్నిధికి మనము దరిదాపుల్లో ఉన్నామా? ఎందుకు దేవుడు తన చుట్టూ తన సన్నిధిని హత్తుకోమని చెప్తున్నాడు? కొంతమంది అయితే ఎలా ఉండేవారంటే దేవునికి దూరంగా ఉండకూడదని దేవుని సన్నిధికి దగ్గరగానే వారి యొక్క గృహాలను తీసుకునేవారు. చూడండి, అపోస్తల కార్యాలు మనం చూస్తా ఉంటే 18వ అధ్యాయం 7వ వచనం. అపోస్తల కార్యాలు 18వ అధ్యాయం 7వ వచనం. అక్కడ నుండి వెళ్ళి దేవుని యందు భక్తి గల తీతియు యూస్తు అను ఒకని ఇంటికి వచ్చెను. అతని ఇల్లు సమాజ మందిరమును ఆనుకుని ఉండెను. సమాజ మందిరం ఏం చేస్తున్నాడండి? ఆనుకుని అంటే వారు సమాజ మందిరంలో దేవుడికి అతి దగ్గరగా, దేవుని సన్నిధికి దగ్గరగా ఉండాల. ఆ దినాలు ఎలా ఉండేదంటే మరి శుక్రవారం వస్తే ఎక్కడికి ప్రయాణం చేసేవారు కాదు. దరిదాపులుగా దేవుని సన్నిధికి, సమాజ మందిరాలకు దరిదాపులుగా ఉండేవారు ఇశ్రాయేలు. ఇక వాళ్ళకి శనివారం వచ్చిందనుకోండి, అది సబ్బాత్ దినం, అది మరి విశ్రాంతి దినం. సంపాదన విశ్రాంతినం, ఈ విశ్రాంతిలో ఎవరు కూడా ప్రయాణం చేయకూడదు. దరిదాపుల్లో మరి సమాజ మందిరంలో దేవుని సేవిస్తూ ఉండాలా? ఆ దినమంతా కూడా దేవుని సేవించాలా? అందుకే మీరు ఏం చేసేవారంటే దేవునికి బహుదూరంగా కాకుండా సమాజ మందిరానికి ఆనుకొని తమ ఇళ్లను కట్టుకునేవారుగా చూస్తూ ఉన్నా. అంటే దేవునికి దూరంగా ఉండకోకుండా ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో, దేవుని సేవ, దేవుని పరిచయంలో, దేవుని ప్రేమిస్తూ దేవుని హత్తుకుని ఉండడానికి కొరకై వారు దేవునికి సమీపంగా ఉన్నవారుగా చూస్తూ ఉన్నారు. ఇతనాల్లో మనం ఎలాగ ఉన్నామో మనకు తెలియాలి. మనం దేవుని హత్తుకుంటున్నామా? దేవుని ప్రేమించిన వారమైతే దేవుని సన్నిధిని హత్తుకొని జీవిస్తాం. ప్రేమిన వారందరా, దేవుని సన్నిధిలో మరి దావీదు మహారాజు అన్న మాట మనకు తెలుసు, నా జీవితకాలం అంతా నేను యెహోవా మందిరంలో నివాసము చేసేదను. నేను చిరకాలం ఆయన సందులో ఉండాలని కోరుకుంటున్నాను. భక్తిహీనుల గుడారంలో కంటే నా దేవుడి మందిరంలో గడప ఇద్దరే ఉండాలంటే నాకు ఇష్టము. ఆయన హత్తుకొని నేను జీవించడానికి ఇష్టపడుతున్నాను. ఆయన శిరస్సును హత్తుకొని ఇదనాల్లో దేవుని సన్నిధిని,
గుర్తించలేని వారుగా, దేవుని సన్నిధిని హత్తుకోలేని వారుగా, దేవుని మందిరాన్ని హత్తుకోలేని వారుగా ఎంతమంది ఉన్నారు? మనం కూడా అలా ఉన్నామా? పరీక్షించుకుందా, సిద్ధపడదా? నిజమే ప్రభువా, దేవా నీ సన్నిధిని మా దగ్గర ఉంచినప్పుడు నిన్ను మేము హత్తుకోలేకపోయినా, నీ సన్నిధిని హత్తుకుంటే నిన్ను హత్తుకున్నట్లే, నీ సన్నిధిలో నిలిచి ఉంటే నిన్ను హత్తుకున్నట్లే, నీతో ఏకమైనట్టే దేవుడు కూడా మన శరీరాన్ని తన ఆలయంగా చేసుకుని మనలో ఉంటా ఉంటే ఆయన మందిరంలో ఆయన సన్నిధిలో మనం హత్తుకోలేని వారంగా ఉన్నాం. ప్రేమైన వారిలాగా మనం ఆయన ప్రేమించలేకపోతున్నాం, ఆయనైతే మనల్ని ప్రేమిస్తున్నాడు, మనం హత్తుకోలేకపోతున్నాం, ఆయన మనలో నివసించాలని కోరుకున్నాడు, నివసిస్తూ ఉన్నాడు. కాబట్టి మొట్టమొదటిగా హత్తుకోరుంటారు ఈ విషయంలో ఆదాము శరీరాన్ని హత్తుకున్నాడు, అవ్వనటువంటి వ్యక్తిని. అయితే ఆత్మ సంబంధంగా దైవపరంగా దైవ సన్నిధిని మనం హత్తుకొని ఉండేవారంగా ఉండాలా? అలాగ హత్తుకోవడమే దేవుని హత్తుకొని దేవునితో ఏకమై ఉండడం అనేది మనం చూస్తున్నాం. అందులో ఇక్కడ హన్నాను గురించి మనం చూస్తున్నాం, 84 సంవత్సరాలు ఆమె దైవ సన్నిధిలో. దావీదు గురించి మనం చూస్తుంటున్నాం, తను సమస్త కలిగి ఉన్నప్పటికీ దేవుని సన్నిధిలో చిరకాలం ఉండాలని కోరుకుంటున్నాడు. ఇది దేవుని ప్రేమించేవాడు దేవుని మందిరాన్ని దేవుణ్ణి హత్తుకొని జీవిస్తాడు. అలాంటి యొక్క అనుభవం మన జీవితంలో ఉందా లేదా పరీక్షించుకుందాం. సిద్ధపడదా? నిజమే ప్రభువా, దైవ సన్నిధి నాకు దగ్గర ఉన్నప్పటికీ నేను దేవుడికి దూరం అయిపోతున్నా. కొంతమంది ఎలా ఉంటారు చూడంటే, దేవునికి దగ్గరగా వచ్చినట్టు వచ్చి దేవుని రాజ్యము దూరంగా లేదు, మీకు సమీపంలో ఉన్నది అన్నట్టుగా. చాలామంది ఇక్కడ ఎక్కడెక్కడ దగ్గర దగ్గర ఇల్లులు ఉన్నాయి. ఎంతమంది నిత్య జీవానికి దూరం అయిపోయినారో తెలుసు కదా, ఎంతమంది రక్షణ లేకుండారో మనకు తెలుసు, ఎంతమంది పాపములు క్షమింపబడలేదో మనకు తెలుసు. వారందరూ కూడా దేవుడికి దూరం అయిపోయినారు, దగ్గరలో. అంటే వారికి ఎట్లా ఉందంటే, వారు హృదయపు వాక్యాల దగ్గర దేవుడు ఉన్నప్పటికీ తెలుసుకోలేని మందబుద్ధులైన వారుగా, గ్రహింపులేనటువంటి వారుగా ఉన్నారు. అయితే ఆత్మ సంబంధమైన మనకు దేవుడి సన్నిధి అతి దగ్గరగా ఉంచినప్పుడు ఆ సన్నిధి యొక్క విలువను గుర్తించలేని వారంగా మనం జీవిస్తూ ఉన్నాం. ప్రేమైన వారిలారా, దేవుని సన్నిధి మన దగ్గర ఉన్నప్పుడు ఆ సన్నిధి యొక్క విలువ మనం గుర్తించాలి. ఆ సన్నిధే మన దగ్గర నుంచి దూరం అయిపోతే, ఆ సన్నిధిని హత్తుకోవలసిన దైవ సన్నిధిని దూరం అయిపోతే మనం ఎంత నష్టపడతామో, ఎంత నష్టపడుతున్నామో కూడా మనకు అర్థమవుతారు. ఆ దినాల్లో మనం చూస్తూ ఉంటే సొలొమోను భక్తులు కట్టించిన మందిరాన్ని ఆరాధించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వారి జీవితంలో దేవుడికి దూరం అయిపోయినారు, దేవుడు ఆ మందిరాన్ని కోల్చేశాడు, 70 సంవత్సరాలు బబులోను దేశం తీసుకుని వెళ్ళాడు, మందిరం లేదు, సమాజం లేదు, దేవుని ఆరాధన లేదు, ఏమి లేదు. అప్పుడు గుర్తుకొచ్చింది వాళ్ళకి, అయ్యో దేవుని మేము హత్తుకోలేకపోయినాం, దేవుని మందిరాన్ని విడిచిపెట్టినాం, దేవుని సన్నిధి యొక్క సంతోషాన్ని అనుభవించలేకపోయినాం. అందుకే ఆత్మ సంబంధంగా దైవబిడ్డలంగా మనం చేయవలసిన పని, దైవుడైనటువంటి దైవ మందిరాన్ని ఆయన శిరస్సును హత్తుకొని జీవించడమే దేవుని ప్రేమించుట. శరీర సంబంధంగా లోకాన్ని హత్తుకొని ఎంతోమంది జీవిస్తూ ఉన్నారు. లోక సంబంధమైన కార్యములకు వారు హత్తుకుని పోయి ఉన్నారు. ఇది మొట్టమొదటి చూస్తున్నా, దేవుని మందిరాన్ని ప్రేమించడమే దేవుని హత్తుకుంటారు. రెండోదిగా ఆయన హత్తుకోవడం అంటే అర్థం ఏమిటంటే చూడండి, ద్వితీయోపదేశకాండం 10:20 చదవండి. మీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ప్రమాణము చేయవలెను. ఆయనను సేవించి ఆయనను హత్తుకుని, దేవుని హత్తుకోవడం ఎందుకంటే దేవుని సేవించడానికి మనం హత్తుకుంటున్నాం. దేవుణ్ణి సేవించ, దేవుని సేవించడం అంటే చిన్న విషయమేం కాదు. ఆ దేవునికి లోకరక్షకుడైన ప్రభుకి మనం సేవ చేస్తున్నామంటే ఎంతో గొప్ప విషయం. అలాగా సేవ చేయాలంటే అనునిత్యము ఆయన దగ్గర మనము పడిగాపులు కాస్తూ ఉన్నట్టుగా ఉండాలి. ఆయనను సేవించడానికి కొరకై, ఆయన యొక్క గొప్ప రుణము తీర్చుకోవడానికి కొరకై అనునిత్యము ఆయన పాదాల చెంత ఆయన కోసము సిద్ధంగా సేవ చేసే వారని మనం జీవించాలి. చెప్పిన వాళ్ళరా, నిజంగా ఆయన ప్రేమించే వ్యక్తి ఆయన్ని సేవిస్తాడు.
ఆయన హత్తుకున్న వ్యక్తి ఆయన సేవించడానికి హత్తుకోవడం మనం చూస్తా ఉంటే చూడండి. రూత్ రాసిన గ్రంథం, రూత్ రాసిన గ్రంథం 1వ అధ్యాయం 14 వచ్చేవారు చదవండి. వారు ఎరిగెత్తి ఏడవగా తన అత్తను ముద్దు పెట్టుకునేను, రూతు ఆమెను హత్తుకొనెను. చూడండి ఎందుకు హత్తుకున్నది ఆమె, నయోమిని రూతు ఎందుకు హత్తుకోవాల్సి వచ్చింది? ఎందుకంటే నయోమికి సేవ చేయడానికి కొరకాయి. ఎవరికండి? నయోమితో వెంబడించే నయోమితో వాడి వెళ్ళడానికి మరి సిద్ధపడిందంటే ఆ హత్తుకునిందంటే ఓర్పలాగా ముద్దు పెట్టుకుని వెళ్ళిపోలేదు. కానీ ఈ యొక్క రూతు నయోమిని హత్తుకున్నది. ఎందుకు హత్తుకున్నది అంటే తనకు సేవ చేయడానికి, కోడలుగా అత్తకు సేవ చేయాలి. అత్తకే కాదు తాను నమ్మిన దేవుడు కూడా సేవ చేయాలి, దేవుడి దేశాన్ని కూడా సేవ చేయాలి. ఆ హృదయంలో ఆ భావం ఉంది. ఆ మాట కూడా మనకు చూస్తే ఎక్కడ మాట అది 16వ వచనం చదవండి. నా వెంబడి రావద్దని నన్ను విడిచిపెట్టుమని నన్ను బతిమాలు కొనవద్దు, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ప్రత్యేకించినడలా ఎంత కీడైనా చేయగలడు. తనతో కూడా వచ్చును కాబట్టి మనసు కుదిరినదని ఇక్కడ మనం చూస్తుంటున్నాం. రూతు తన అత్తను సేవించడానికి కొరకై తను ఏం చేసిందంటే తన జనాన్ని విడిపెట్టేసింది. తన అత్తను హత్తుకున్నది. హత్తుకోవడం దేనికి సూచనగా ఉందంటే సేవ చేయడానికి. ఇదినా దేవుణ్ణి దేవుని సన్నిధిని హత్తుకున్న నీవు దేవుడికి దేవుని సన్నిధికి నువ్వు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నావా? సేవించడానికి, ఆయన సేవించడానికి. ఆ దినాల్లో ప్రభువైన యేసుక్రీస్తును సేవించడానికి ఎంతోమంది తమ ఇల్లు తమ యొక్క కుటుంబాలు వదిలిపెట్టుకొని సేవ చేస్తూ వచ్చారు. కొంతమంది వాళ్ళని చూస్తూ కూడా సేవ చేస్తూ వచ్చారు, ప్రభువుని వెంబడిస్తూ వచ్చారు. ఎందుకంటే ఆయన హత్తుకోని వ్యక్తులందరూ కూడా ఆయనకు సేవ చేయడానికి కొరకై సిద్ధమైన వారుగా చూస్తూ ఉంటున్నా. రూతు కూడా ప్రేమిన వాళ్ళరా నయోమిని హత్తుకున్నది. హత్తుకున్న ఆమె ఎందుకంటే ఆమె హత్తుకున్నది తన జీవితంతో కూడా ఆ నయోమికి రూతు సేవ చేయడానికి ఇష్టపడ్డది. ప్రేమిన వాళ్ళరా దేవుణ్ణి హత్తుకున్నా మనమందరం కూడా దేవుణ్ణి ప్రేమిస్తున్నా. ప్రేమించే వ్యక్తులందరూ కూడా ప్రభువును హత్తుకుంటారు. హత్తుకున్న ప్రతి వ్యక్తి కూడా దేవుని సేవ కొరకై తన సేవ దేవుని సేవను జరిగిస్తూ వస్తాడు. నీ జీవితంలో నా జీవితంలో ప్రభువును సేవించడానికి సిద్ధంగా ఉన్నావా? కొంతమంది అంటారు మేము సేవ చేయలేము కదండి. కొంతమంది దేవుని పరిచర్య యిర్మీయా గ్రంథం 2వ అధ్యాయం ముగించుకుందా. యిర్మీయా గ్రంథం 2వ అధ్యాయం 20 వచనం. పూర్వకాలం నుండి నేను విరగొట్టి తెంపివేసిని నేను సేవ చేయనని చెప్పుచున్నావు చాలు. నేను సేవ చేయనని చెప్పుతున్నావు. దేవసేవ చేయలేను. నిజంగా దేవుని ప్రేమించేవాడు దేవుని మందిరాన్ని ప్రేమి దేవుని మందిరాన్ని హత్తుకుంటాడు. నిజంగా దేవుని హత్తుకున్నవాడు దేవుని సేవించడానికి తాను నిర్ణయం చేసుకుంటాడు. ప్రేమిన వాళ్ళ పిలుపు ఒకటే వేరు కానీ దేవుని సేవించడానికి మనమందరం కూడా సిద్ధమైన వారంగానే ఉండాలి. కేవలం సేవా పిలుపు ఒక్కటే మాకు వేరు అంతే. మనమందరం కూడా దైవ సందులో మనమందరం కూడా ఏకత్వమే. కానీ పిలుపును బట్టే దేవుడు తన సేవ చేయడానికి మమ్మల్ని పిలిచాడు. పిలుపు లేకపోయినా కూడా తనను హత్తుకుని సేవించడానికి మిమ్మల్ని కూడా రక్షణ ద్వారా పిలిచాడు. ఆలోచించుకో దేవుని సేవ పరిచర్య
ఎలాగా చేయగలుగుతున్నావు, హత్తుకొని చేస్తున్నావా? నువ్వు హత్తుకోవడానికి దేవుడు హత్తుకుంటున్నావు అంటే అర్థం ఏమిటంటే, హత్తుకోవాలని ఆలోచన కలిగిందంటే దేవుడికి సేవ చేయడానికే నువ్వు హత్తుకోవాలి, దేవుడికి పరిచయం చేయడానికి హత్తుకోవాలి. దేవుని ప్రేమిస్తున్న వ్యక్తివైతే నువ్వు దేవుని హత్తుకుంటావు. దేవుని హత్తుకున్నవాడు దేవుని ప్రేమిస్తాడు. ప్రేమైన వారిలారా, మన జీవితంలో దేవుని సన్నిధిని మనం హత్తుకొని జీవిస్తున్నామా? ప్రేమించిన వాళ్ళు దేవుని సన్నిధి, కొంతమంది అయితే దూరం ఉంటారు, దూరం ఉన్నప్పుడు ఎంతో ఆసక్తితో వస్తారు. దూరం ఉన్నవారు ఎంతో ఆసక్తితో దేవుని సేవించడానికి వస్తారు, దగ్గర ఉన్నవారు దేవుడికి దూరం అయిపోతూ ఉంటారు. అదే మనం చూస్తూ వచ్చాను కదా, ఎక్కడో ఒకటి రక్షింపబడతాడు, వాడు దేవుని నడుచుకుంటా వస్తుంటాడు, ఇక్కడే ఎదురుగా ఉంటారు, పక్కపక్కనే ఉంటారు, ప్రభు సన్నిధికి దూరం అయిపోతారు, దేవుని హత్తుకోలేరు, దేవుని మందిరానికి రాలేరు. ప్రేమైన వారులరా, దేవుని హత్తుకొని దేవుని మందిరాన్ని ప్రేమించడమే మన పని. శరీర సంబంధం కాదు, ఆత్మ సంబంధంగా దేవుని ప్రేమిస్తున్నావా? దేవుని మందిరాన్ని హత్తుకుంటున్నావా? అంత మాత్రం కాదు, నువ్వు దేవుని హత్తుకుంటున్నావంటే, దేవుని ప్రేమిస్తున్నావంటే దేవుని సేవ చేయడానికే నువ్వు హత్తుకోవాలి, దేవుని పరిచయం చేయడానికే హత్తుకోవాలి. ఆయన్ని సేవించి, ఆయన హత్తుకొని, ఆయన సేవించడానికి, ఆయన శిరస్సును హత్తుకొని ఆయనకు పరిచయం చేయడానికి సిద్ధమైన వాడుగా నీవు జీవించాలా? అలాగున్నావా? నువ్వు సిద్ధపడుతున్నావా ప్రభువును సేవించడానికి, లోకాన్ని సేవించాలని సిద్ధపడుతున్నావా? లోకాన్ని హత్తుకున్నావా? దేవుని సన్నిధిని హత్తుకుంటున్నావా? లోకంలో నీకు ఏమి కూడా ఇవ్వదు, లోకం ద్వారా నీకు ఎటువంటి ఆశీర్వాదం రాదు, లోకానికి సేవ చేస్తే నువ్వు ఎటువంటి ఆశీర్వాదం పొందలేవు. దేవునికి, దేవుని సన్నిధికి సేవ ఇప్పుడు లోకంలో చూడండి చెయ్యొచ్చు, కాలం చెప్పడం లేదు. లోకంలో మానవవాదులు ఎంతమంది మంచిగా బాధపడుతున్న వారికి సహాయం చేస్తూ ఉంటారు, అనాథల వారిని ఆదరిస్తూ ఉంటారు. ఇదంతా లోక సంబంధంగా దేవుడు వచ్చిదే అది చేయదని చెప్పడం లేదు. కానీ వాటితో పాటు నీ ప్రభు అయిన దేవుని యొక్క మందిరాన్ని నువ్వు హత్తుకొని జీవించడం చాలా ప్రాముఖ్యమైనది. ఆ దేవునితో పాటు నువ్వు హత్తుకొని జీవిస్తూ ఉంటే నువ్వు ఒకటి ఎరగవలసింది ఏంటంటే, దేవుడు నువ్వు సేవ చేయవలసిన వాడవుగా ఉన్నావు. దేవుడు హత్తుకుంటున్నావంటే, దేవుడిని ప్రేమిస్తున్నావంటే దేవునికి హృదయపూర్వకంగా సేవ చేయాల్సినటువంటి బాధ్యతలో నీవు ఉన్నావు. రూతు తన నయోమి తన అత్తను హత్తుకున్నది, విడిచిపెట్టల హత్తుకున్నదంటే అర్థం ఏంటంటే, ఇక జీవితాంతం కూడా తన నయోమికి సేవ చేయడానికి, కోడలుగా తన సేవ చేయడానికి తీర్మానం చేసుకున్నది అదే ప్రకారంగా వెళ్ళిపోయింది. ప్రేమైన వారిలారా, దైవుడు మనము ఒకసారి పరీక్షించుకుందాం, సిద్ధపడదా? దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నావా? అయితే దేవుని మందిరాన్ని హత్తుకో. దేవుని మందిరం కంటే నీకు వేరే ఎక్కువ ఉండకూడదు, దేవుని సన్నిధి కంటే వేరే నీకు ఉండకూడదు. దేవుని హత్తుకున్నావా? అయితే దేవుని సేవ చేయడానికి సిద్ధమైన వాడవుగా ఉండు. ఎప్పుడో నా ఇష్టం వచ్చి నేను చేస్తాను అని కాదు, ప్రతిదినము నీవు దేవుని సేవలో ఉండాలి. ప్రతిదినము సమయం దొరికిన కొన్నది నువ్వు దేవుని సేవలో, నువ్వు పరిచయంలో దేవుని సేవను నువ్వు జరిగించేవాడుగా ఉండాలి. ఒకవేళ అలాగ లేకపోతే ఈ మాట అన్నట్టు నేను దేవుని సేవ చెయ్యను అన్నట్టుగానే మన జీవితాలు ఉంటాయి. ఓర్పలాగా ముద్దు పెట్టుకొని వెళ్ళిపోవడం కాదు, రూతులాగా హత్తుకొని ప్రభువును సేవించడం అతి ప్రాముఖ్యమైంది. అది మనం నేర్చుకుందాం, ఈ దినాన పరీక్షించుకుందాం. ప్రభువ, ఆదాము హవ్వను హత్తుకున్నాడు, శరీరాన్ని హత్తుకున్నది, అయితే ఆత్మ సంబంధం మమ్మల్ని చేశాం, మేము ఒకప్పుడు మట్టి వారమే, ఇప్పుడు ఆత్మ సంబంధమే, మేము హత్తుకోవలసినది దైవ సన్నిధి. మేము నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తే హన్నావలే దేవుని సన్నిధిలో దేవుని హత్తుకుని శిరస్సును హత్తుకుని ఉండేవారమే. నేను నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తే, మీ మందిరాన్ని ప్రేమిస్తే మీకు సేవ చేయవలసిన వారం. అయితే మా జీవితాలు అలా లేవు ప్రభువా, మీ శిరస్సును హత్తుకోలేని వారంగా, మీ మందిరాన్ని హత్తుకోలేని వారంగా, మీ మందిరపు సేవ చేయలేని వారంగా ఉంటున్నా, దైవ సన్నిధికి దూరమైపోతున్నా, దైవ క్షమించండి. లోకాన్ని హత్తుకుంటున్నాం, ఓర్పవలే ముద్దు పెట్టుకుని వెళ్ళిపోతున్నాం, సేవ చేయనని మాట్లాడుతున్నాం. మీరు మమ్మల్ని పిలిచింది మిమ్మల్ని హత్తుకొని మీకు సేవ చేయడానికి, ఆ బాధ్యత మాకు అనుగ్రహిస్తే మేమే మా చేతులాదని పోగొట్టుకుంటున్నాం. మమ్మల్ని క్షమించు ప్రభువా, మనము
మనం మనం పరీక్షించుకోవాలి. కాబట్టి హత్తుకుంటానికి రెండు విషయాలు మనం చెప్తూ వచ్చాం. ఏ వ్యక్తి దేవుని హత్తుకుంటాడో ఆ వ్యక్తి దేవుని ప్రేమించిన వాడే. దేవుని హత్తుకోవడం అంటే దేవుని సన్నిధిని హత్తుకోవడమే, దేవుని సన్నిధిలో నిలిచి ఉండడమే. రెండోదిగా హత్తుకున్న వ్యక్తి, ప్రేమించిన వ్యక్తి, ఆ వ్యక్తికి మరి సేవ చేసేవాడుగా చూస్తున్నాం. దేవుని ప్రేమిస్తున్నాం, దేవుని హత్తుకున్నామంటే దేవునికి సేవ చేసేవారంగా మనం ఉండాలా, దేవునికి సేవ చేసేవారంగా ఉండాలి. రూతులు మనం చూస్తూ వచ్చాం, తన జీవితాంతం కూడా అతను హత్తుకొని సేవ చేస్తూ వచ్చేది. అలాంటి సేవ, అలాంటి యొక్క బాధ్యత మన జీవితంలో కలిగి ఉండాలని, అలాగ లేకపోతే మనం పరీక్షించుకొని ప్రభు సన్నిధిలో మనము సిద్ధపడి ప్రభు కొరకై మనము జీవిత విషయాలు జ్ఞాపించుకుందాం, ప్రార్థన చేసుకుందాం.